తమిళ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం శశికళలు నేనంటే నేనంటూ సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్న వేళ ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎలాగైనా బాగా వేయాలని చూస్తున్న బీజేపీ ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా రజనీకాంత్ను తమ పార్టీ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైందన్న ప్రచారం జోరందుకుంది. రజనీతో ఆర్ఎస్ఎస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. అయితే రజనీ రాజకీయాల్లో దిగే విషయంలో చాలా కాలంగా ఓగిసలాట ధోరణిలో ఉన్నారు. దీంతో అలాంటి సంక్షోభ సమయంలో ఆయన దిగాలని కొందరు అంటుంటే అలా చేస్తే ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని, ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచే రావాలి తప్ప ఇలాంటి సంక్షోభాలను అవకాశాలుగా తీసుకుని వస్తే హీరోగా ఆయనకున్న పాపులారిటీ మొత్తం పోతుందని అంటున్నారు. ఎవరేమీ అనుకుంటున్నా రజనీ నుంచి మాత్రం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ప్రస్తుత రాజకీయంలో రజనీ పేరు మాత్రం మరింత వేడిని పెంచుతుంది. మరోవైపు రజనీకాంత్ కొత్త పార్టీ స్థాపించనున్నారని, బీజేపీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందని వస్తున్న వార్తలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రజనీకాంత్ బీజేపీ మధ్య తాను సయోధ్య కుదురుస్తున్నానంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. బీజేపీతో రజనీకాంత్ చర్చలు జరుపుతున్నారనే వార్తను నమ్మవద్దని, ఎవరో పని కట్టుకొని ఈ వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.